సరే చెప్పండి అన్న జూన్ పది అయిపోయింది ఆగస్ట్ తొమ్మిది అయింది ఆగస్ట్ ఇరవై తొమ్మిది అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏ డేట్కి మాకు హీరోని పరిచయం చేస్తారు నందమూరి తారక రామారావు అని అండి ఒకటండి యాక్చువల్గా నేను ఆయన నాకు చెప్పినట్టు సెప్టెంబర్ రెండు అనుకున్నాను అంటే హరికృష్ణ గారి బర్త్డే సందర్భంగా అనుకున్నాను కానీ అది ఒక అంటే బ్రైట్గా మంచి ఫ్యూచర్ను ఆశిస్తూ నందమూరి తారక రామారావు అనే పేరుని ప్రపంచానికి అంటే నాలుగో తరం పేరుని నాలుగో తరం జనరేషన్ బిడ్డని ఆ పేరుతో ఆ పేరుతో పరిచయం చేస్తూ అమావాస్య రోజు ఎందుకు పరిచయం చేయటం అలాగే తెలుగు అమ్మాయిని నేను పరిచయం చేస్తూ మన వాళ్ళు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లు అడిగారు మీరు ఫామ్లో ఉన్నప్పుడు ఎందుకు పరిచయం చేయకుండా ఇప్పుడు ఎందుకు పరిచయం చేస్తున్నారు అనేది ఒక ఆయన అడిగారు మళ్ళీ అమావాస్య రోజు ఎందుకు అని దాన్ని కొంచెం పోస్ట్ పని చేసే కార్యక్రమంలో పెట్టుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఏదైనా సరే వాళ్ళందరినీ పరిచయం చేసి మీ అప్రిసియేషన్ అంటే మీ మీ యొక్క తీసుకుని తీర్పు తీసుకుని మీరేనా అంటే వర్క్షాప్ ఏం చేయిస్తున్నారా ప్రస్తుతం మేకవర్ ఏమైనా చేయిస్తున్నారా మీ సినిమా కోసం దాదాపుగా ఏప్రిల్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న అతను కలిశానండి అతన్ని నందమూరి తారక రామారావుని హరికృష్ణ గారు మనవాణ్ణి జానకి రామ్ గారు దీపిక నందమూరి గారు ఇళ్ళ అబ్బాయిని రామారావు గారు ముని అప్పటి నుంచి తన్ను నా గైడెన్స్లో తను ట్రైనింగ్లో ఉన్నాడు చక్కగా తయారయ్యాడు నా అకార్డింగ్ టు మై క్యారెక్టర్ రోల్ స్టోరీ డిమాండ్ హైటు దాదాపు ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్ ఉంటాడు చక్కగా తయారయ్యాడు ఆయన అలాగే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి వీణారావు చక్కటి కూచిపూడి క్లాసికల్ డాన్సరు అభినయం చక్కగా చేస్తుంది ఆ అమ్మాయి కూడా ఆళ్ళు ఆవిడ కూడా మంచి నా గైడెన్స్లో ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళు ఎందుకని ఆల్రెడీ కూచిపూడి డాన్సర్ అంటేనే అభినయం ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ కళ్ళతో అభినయం ఈ భంగిమలు ఇవన్నీ కరెక్ట్గా క్లాసికల్ డ్యాన్స్ అవన్నీ వచ్చినప్పుడు అభినయం ఉంటుంది ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి వచ్చు ఇతను కూడా అంతకుముందు కూడా కొంత డ్యాన్స్ వచ్చు డ్యాన్సు బాగా చేస్తాడు భ్రమణం చేస్తాడు అభినయం కూడా కొంత నేర్చుకుని ఉన్నాడు ఆయన నేను ఇంకా నా మెళికవలు అవన్నీ కూడా నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళ మీద పోరింగ్ చేస్తూ ఇద్దరిని బాగా నా అవసరం మేరకు నా దగ్గర ఉన్న విషయం మేరకు నేర్పాను నాకు ఒక నాలెడ్జ్ మేరకు నేర్పాను అది మీకు ఎలా అనిపిస్తుందో మీరు చెప్పాలి చూసిన తర్వాత